టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా లోకల్ బాడీ శాసనమండలి సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ యాదవ్ రెడ్డి గారి చేత నామినేషన్ వేయించడం జరిగింది. ఎన్నిక అనేది ఒక ప్రక్రియగా జరగాలి. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 300 మెజారిటీ ఉంది. దాదాపు 777 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సరే మిగతా రాజకీయ పక్షాలన్నీ కలిపితే కూడా దాదాపు 250 మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇతర అందరు కలిపితే కూడా ఇట్ ఈజ్ అరౌండ్ 250. టీఆర్ఎస్ పార్టీ 777 పైచిలుకు ఓట్లు కలిగి ఉన్నది. అందువల్ల గెలుపు అనేది ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీది. సో మాకు ఎవరు నామినేషన్లు వేసినా ఎంతమంది నామినేషన్లు వేసినా మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. 10వ తారీఖు ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరి బలమేందో స్పష్టంగా అర్థమవుతుంది. బలము లేని చేట పోటీ చేయడం అంటేనే అది రాజకీయాల్లో వాస్తవానికి విలువలతో కూడినది కాదు. బట్ ఏది ఏమైనా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుచుకుంటాం. టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి బలం ఉంది. మా పార్టీలో అందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఉండే ఓటర్లకు వారు బాధ్యత తీసుకొని స్థానిక ఎంపీటీసీలు స్థానిక కౌన్సిలర్తో సమన్వయం చేసుకుంటారు. మొదటిసారిగా ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా ఓటు హక్కు కలిగించింది. దీంట్లో కూడా మాకే లాభమైంది, ఎందుకంటే మాకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. జిల్లాలో దాదాపు 500,000 మెట్రిక్ టన్నుల వడ్లు మెదక్ జిల్లాలో పండుతే ఇప్పటికే 250,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనేసినాం. సగం వడ్లు కొనుడు అయిపోయింది మెదక్ జిల్లా. 270,000 క్వింటాల వడ్లు కొన్నాం ఇప్పటికే. అంటే సగం కంటే ఎక్కువ వడ్లు మెదక్ జిల్లాలో కొనడం అయిపోయింది. మిగతా దానికోసం కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా సమస్య మళ్ళీ కేంద్ర ప్రభుత్వాందే. బాయిల్డ్ రైస్ పోతలేదు. మా మిల్లర్లు బాయిల్డ్ రైస్ పట్టించి పెట్టిండ్రు. ఆ బియ్యం ఎఫ్సిఐ వాళ్ళు ర్యాక్ పాయింట్ పెట్టి తీసుకపోతే మా గోడౌన్ ఖాళీ అయితే అన్న వడ్లు వేసుకోవచ్చు. పోయిన యాసంగి బాయిల్డ్ రైస్ ఇంకా ఉన్నాయి. మెదక్ జిల్లా నుంచి పోయిన యాసంగి బాయిల్డ్ రైస్ 30% పోయింది. పోయిన యాసంగి బాయిల్డ్ రైస్ 70% ఇంకా మెదక్ జిల్లా గోడౌన్లలో మిల్లులలో మునుగుతున్నది. అయ్యా కిషన్ రెడ్డి గారు మీకు రైతుల మీద ప్రేమ ఉంటే గా రైల్వే డిపార్ట్మెంట్ తో మాట్లాడి ర్యాక్స్ పెట్టిను, గా ఎఫ్సిఐ తో మాట్లాడి పోయిన యాసంగి బియ్యాన్ని దబాదబా లావట్టు మెదక్ జిల్లాకి వెళ్ళి, గా బియ్యం పోతే మాకు జాగ దొరికితే ఇప్పుడు కొన్న వడ్లు వేయనీకి జాగ దొరుకుతుంది, గా బియ్యం తీసుకపో, గా లారీలు పెట్టి, గా అదేం శాత కాదు అత సమస్య లేదు అని మాట్లాడతారు. సమస్య అంతా మీ దగ్గర ఉన్నది, సమస్య అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. యాసంగి బియ్యం మీరు తీసుకపోకపోవడం వల్ల, యాసంగి బియ్యం మీరు లేపకపోవడం వల్ల, యాసంగి బియ్యం లేపడానికి ర్యాక్ పాయింట్లు రైళ్లు వ్యాగన్స్ పెట్టకపోవడం వల్ల ఆ బియ్యం బోతలేదు. ఆ బియ్యం బోతలేదు కనుక వడ్లు వేసుకుని తనకు జాగ లేకుంటాయి. ఇది మొదటి ఇబ్బంది. రెండవ ఇబ్బంది ఏంటిది, మీరు బాయిల్ రైస్ బంద్ చేసింది కనుక తడి ఆరితే తేమ ఆరితే తప్ప కొనని పరిస్థితి ఏర్పడ్డది. తడిసిన వడ్లు కొనని పరిస్థితి ఏర్పడింది.